Hello. Namaste. Andi cheppandi mee peru ekkadi nunchi maatladutunnaru? Nenu Hyderabad nunchi maatladutunnanu madam. My friend Tirupatilo unnadu. Okay. Samasya entandi? Kidney lo stones problem unnayi. Adi maatladam doctor garutoni. Tappakunda andi. Ee rojullo vache samasya adandi. Ante kidney lo stones jaripothayi, raalu jaripothayi. Four times operation చేసుకున్నాం సార్. అది కంటే మళ్ళీ ఆపరేషన్ చేసేటప్పుడు అవి చిన్నవి ఉంటాయి, మైక్రోస్కోప్ లో కనబడవు. ఆపరేషన్ సక్సెస్ అయిపోయిందంటే డాక్టర్లు మళ్ళీ ఫామ్ అవుతా ఉంది. ఇప్పుడు చూడండి, వాళ్ళకి ఒక సర్జన్ చెప్పినాడు, సర్జన్ మా ఫ్రెండ్ ఉన్నారు. ఈ మెటికలు ఇరుస్తాం కదా, మెటికలు వేసినప్పుడు గాలి ఉండిపోతుంది కదా, ఈ గాలి ఎక్కడికి చేరిపోతుంది? మెల్లగా మళ్ళీ నీళ్ళతో చేరి కిడ్నీలో వెళ్ళిపోతారు. కొందరికి రెగ్యులర్గా ఒకటే అలవాటు, టమాటా అన్నింటిలో టమాటా వేస్తారు. లేకపోతే కొందరికి రెగ్యులర్గా అలవాటు ఏంటంటే ఒకటే రకమైన ఫుడ్ ప్రతిరోజు తీసుకోవడం. దానివల్ల వచ్చే సమస్యలే కిడ్నీ సమస్యలు. ఎందుకంటే ఎన్నిసార్లు రాళ్ళు తీసుకున్నా అది మళ్ళీ మళ్ళీ ఫామ్ అవుతాయి. ఎందుకంటే ఏ డాక్టర్ కూడా ఇది తినాలి ఇది తినకూడదని చెప్పడు. మేమేం చెప్తామంటే ఈరోజు ఒక పెసరట్టు తిన్నారనుకోండి, మళ్ళీ పెసరట్టు తినేసరికి ఒక 15 రోజులు అయిపోవాలి. ఈరోజు మినప దోశలు తిన్నారు, మళ్ళీ దాన్ని తీసుకోవడానికి ఒక 10 రోజులు అయిపోవాలి. అంటే ఇప్పుడు ఉన్నవే 4 టిఫిన్లు కానీ మనకు ఉండే ఇడ్లీలు ఎన్ని రకాలు ఉన్నాయి? ఇడ్లీలో చాలా రకాలు చేసుకుంటారు, మినపప్పుతో చేసి. ఇప్పుడు మనం మిల్లెట్స్తో కూడా ఇడ్లీ చేసుకోవచ్చు. అంటే మార్పు జరగాలి. రెండోది అది మళ్ళీ ఇప్పుడు పెసరట్టు తీసుకుందాం, పెసరట్టులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు రెగ్యులర్గా పెసరట్టు తినడం వల్ల ఆ పెసరట్టు రిలేటెడ్ ఫామ్ అనేది రాయి అనేది కిడ్నీలకు వెళ్ళిపోతుంది. ఫిల్టరేషన్ నిజానికి ఇందాక అతను చెప్పిన విషయం ఏంటంటే నీళ్లు తాగక వచ్చిన ప్రాబ్లం. దాహం వేస్తే కడుపు నిండా తాగాలి, అసలు ఆపకూడదు. మనం ఒక గ్లాస్ తాగేసి ఆపేస్తాం. ఎప్పుడైతే కడుపు నిండా తాగామనుకోండి ఫ్లష్లో చాలా వరకు పోతుంది, మూత్రం చాలా వరకు. సో ఒక చిన్న దీనికి సలహా అందరికీ, వీలైనంత వరకు కెమికల్ వాటర్ తాగకుండా ట్రై చేయండి. అంటే మెషిన్స్లో లేకుండా, దాంట్లో జీవం ఉండదు. నేను ఒక మాట చెప్తా, ఒక లీటర్ తాలూకు బాటిల్, ఒక ఇప్పుడు మనం వాళ్ళు ఏదైతే తాగుతున్నా అది తీసుకుందాం. ఒక లీటరు ఈ నదిలో నీళ్ళు కానీ, చెరువులో నీళ్ళు కానీ, లేకపోతే వర్షపు నీళ్ళు కానీ, ఇవన్నీ స్టాగ్నెంట్ కావు, మెషిన్ కావు, నేచర్ ఇచ్చింది. ఈ రెండు ఒక 15 రోజులు పెట్టుకుందాం. ఎందులో అయితే పురుగులు వస్తున్నాయో దట్ ఈస్ గుడ్ వాటర్. అంటే ఎందుకు చెప్తున్నా అంటే జీవం లేని వాటర్ మనం తీసుకొని ఇప్పుడు ఉండే కిడ్నీ సమస్యలు కానీ, మూత్రంలో ప్రోటీన్స్ పోవడం కానీ జరుగుతున్నాయి. అదే జీవం ఉండే వాటర్ తీసుకుంటే ఎక్కడైనా బతకచ్చు. సో శరీరం లోపల నుంచి ఫ్లష్ పోవాలి అనుకుంటే న్యాచురల్గా ఉండే వాటర్ తీసుకోవాలి. బోర్ వాటర్ కానీ, లేకపోతే నూతులో నీళ్ళు కానీ, నదిలో నీళ్ళు కానీ, వర్షపు నీళ్ళు కానీ, ఇవి తీసుకుంటే ఈ కిడ్నీ సమస్యలు చాలా వరకు తగ్గుతుంటాయి. సో వాళ్ళకి ఒకటే సలహా ఏంటంటే ప్రతిరోజు ఒకటే ఫుడ్ తినకూడదు, మారుస్తూ ఉండాలి. ఒకరోజు ఫైబర్, ఒకరోజు ఫ్రూట్స్, ఒకరోజు వెజిటబుల్ జ్యూస్లు కానీ, ఇట్లా మారుస్తూ ఉండాలి అంతే. ఒకరోజు అన్నం తినాలి. మారుస్తున్నప్పుడు ఈ ఏదైతే కిడ్నీ సమస్యలు అంటున్నారో అవి తగ్గుతూ ఉంటాయి. ఇంకోటి ఇంకేమైనా చెప్పండి. ఇంకా ఏంటంటే చిన్నపిల్లల్లో మోస్ట్లీ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళకి జలుబు కారుతూ ఉంటుంది. జలుబు అనేది మంచిదే, వీలైనంతవరకు వాళ్ళని బాగా శరీరం లోపల మసాజ్ చేయించి, ఎక్సర్సైజ్ చేయించేసి వాళ్ళని చెమటలు పట్టిస్తే జలుబంతా నార్మల్గా వస్తుంది.